హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల గురించి తాజా సమాచారం అయితే ఇప్పుడు మనకు అందడం జరిగిందనమాట. ఇక వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, రేపటి రోజున పెన్షన్ల పంపిణీకి లాస్ట్ డేట్ అనమాట. మీరు ఇంకా పెన్షన్ కనుక తీసుకోపోయినట్లయితే రేపటి లోపల పెన్షన్ అనేది తీసుకోండి. తర్వాత మనకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా అయితే ఒక 90% నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా పెన్షన్లు అనేటివి ఎక్స్టెండ్ అవుతాయన్నమాట. అంటే ఒక 2 రోజులు ఎక్స్టెండ్ అయితే చేస్తారు, ఎందుకంటే కొత్త విధానంలో అయితే పంపిణీ చేస్తున్నారు కాబట్టి కొంత ఆలస్యం అనేది, జాప్యం అనేది చూడవచ్చు అనమాట అన్ని సచివాలయాల్లో. ఇకపోతే మనకు ఇంకొక అప్డేట్ ఏంటంటే, 4000 రూపాయలు పెన్షన్లు అనేటివి పెంచబోతున్నారనమాట. అయితే ఈసారి 50 ఏళ్లకే పెన్షన్ అనేది వస్తుంది. ప్రస్తుతం 60 సంవత్సరాలకి ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్ అనేది 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీగా అయితే రాబోతుంది అనమాట. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోవడం ద్వారా లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవచ్చు అండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకు పెన్షన్ పంపిణీ అనేది 3వ తేదీ నుంచి అయితే జరుగుతుంది మన రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే మనకు 3 రోజుల పాటు పెన్షన్ అనేది పంపిణీ అయితే చేశారనమాట. సో అయితే ఫ్రెండ్స్, రేపటి రోజున లాస్ట్ డేట్కి అయితే గవర్నమెంట్ గతంలోనే పరిగణించింది అనమాట. అంటే 6వ తేదీ లోపల ఈ యొక్క పెన్షన్లు అన్నింటినీ కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం జరిగింది. ఇక్కడ వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారము మీరు ఇంకా పెన్షన్ కనుక తీసుకోపోయినట్లయితే రేపు సాయంత్రం 7 గంటల లోపల పెన్షన్ అనేది తీసుకోండి. మన ప్రభుత్వము ఈ యొక్క డేట్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనకి ఈసారి కొత్తగా అయితే సచివాలయ స్టాఫ్ ద్వారా అయితే ఇస్తున్నారు కాబట్టి. సో డేట్ అనేది పెంచుతారు, కాకపోతే ముందు జాగ్రత్త కోసం అయితే మీకు ఒక అలర్ట్ లాగైతే నేను మీకు చెప్తున్నాను. ఎందుకైనా మంచిది, రేపటి రోజున మీరు పెన్షన్ అనేది తీసేసుకోండి. ఇకపోతే మనకు పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది అనమాట. అదేంటంటే, ఎన్నికల మేనిఫెస్టోలు అనేటివి రిలీజ్ కాబోతున్నాయన్నమాట. ఇరు పార్టీలు కూడా ఈ యొక్క పెన్షన్ల విషయంలో చాలా గట్టి నిర్ణయం అయితే తీసుకున్నట్లు సమాచారము. సో ఇప్పటికే మనం చూస్తున్నాము 50 ఏళ్లకే పెన్షన్ అనేది ఇస్తామని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. 6 గ్యారంటీలతో చిన్న మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేసినప్పుడు అందులో మనకు పేర్కొనేటువంటి విషయం ఇదే అనమాట. 50 ఏళ్లకే పెన్షన్ అనేది ఇస్తాను, 4000 రూపాయలకి అయితే పెన్షన్ పెంచుతానని చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఇలా ఉండగా మనకు వైసీపీ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క పెన్షన్ల గురించి కూడా పొందుపరిచినట్టు ఒక అంశాన్ని అయితే తెలియజేయడం జరిగిందనమాట. పెన్షన్లు కూడా వైసీపీ పార్టీ కూడా 4000 రూపాయలకి అయితే పెంచుతుంది. ఇప్పుడు మనకు గతంలో 2019లో ఏ విధంగా అయితే 2000 రూపాయల నుంచి 3000 రూపాయలకు పెన్షన్ అనేది పెంచారో ఇప్పటికీ సేమ్ అదే విధంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే 4000 రూపాయలకి అయితే పెంచుతుంది. అంటే వచ్చిన సంవత్సరం 3000 అయితే కంటిన్యూ అవుతాయి, తర్వాత నుంచి 250 రూపాయలు జనవరి నుంచి అయితే పెంచుకుంటూ వెళ్తారనమాట. సో ఈ విధంగా 4000 రూపాయలకి అయితే పెంచుతున్నారు. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఇక్కడ వికలాంగులకు దివ్యాంగులకు సంబంధించి వైసీపీ పార్టీ మాత్రము 5000 రూపాయలు పెన్షన్కి అయితే పెంచుతామని చెప్తున్నారు. సో దీని మీద ఇంకా మనకు అప్డేట్ అయితే రాలేదు, జస్ట్ వార్తలు అయితే వస్తున్నాయన్నమాట. సో మరికొద్ది రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదకైతే ఈ యొక్క వైసీపీ మేనిఫెస్టో అనేది రిలీజ్ కాబోతుంది. మేబీ మనకు ఉగాది రోజున విడుదలయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉందని సమాచారం. అందులో చాలా అంశాలంటే ఉన్నాయండి. ప్రస్తుతం నేను మీకు పెన్షన్ల గురించి అయితే చెప్తున్నాను కాబట్టి పెన్షన్ల గురించి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా అయితే మనకు రాబోయే రోజుల్లో ఇంకొక 2 నెలల తర్వాత అయితే పెన్షన్లు అనేటివి 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి రాబోతున్నాయన్నమాట. అదేవిధంగా పెన్షన్ అనేది 4000 రూపాయలకి అయితే పెంచబోతున్నట్లు సమాచారం కూడా రావడం జరిగింది. ఓకేనా, ఇదన్నమాట ఫైనల్ అప్డేట్స్ పెన్షన్ గురించి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తాను. తప్పకుండా అందరూ రేపటి లోపల పెన్షన్ అనేది తీసుకోండి.